శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం మున్సిపల్ చైర్పర్సన్ పిలక రాజ్యలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. పలువురు సభ్యులు తమ వార్డు సమస్యలను ప్రస్తావించారు. మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఉలాల భారతీదివ్య మాట్లాడుతూ వార్డుల్లో పనులు నిర్వహించేటప్పుడు కౌన్సిలర్కు సమాచారం ఇవ్వాలని, టెండర్లు ప్రక్రియ సమయంలో కౌన్సిలర్లకు కూడా సమాచారం అందించాలని సూచించారు. తమ వార్డులో వీధి లైట్ల సమస్యను రెండవ వార్డు కౌన్సిలర్ చాట్ల పుష్పలత ప్రస్తావించారు. తమ వార్డులో సచివాలయ సిబ్బంది ద్వారా ఎదురవుతున్న ఇబ్బందులను పదవ వార్డు కౌన్సిలర్ తేజేశ్వరరావు ప్రస్తావించారు. 8వ వార్డు కౌన్సిలర్ పల్లంటి మధుమూర్తి మాట్లాడుతూ తన వార్డు పరిధిలో తాను సాధించి తెచ్చుకున్న నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులకు తనకు తెలియకుండా సమాచారం ఇవ్వకుండా శంకుస్థాపన చేయడంపై అధికారులను నిలదీశారు. ఎవరి ప్రోద్బలంతో అధికారులు ఇలా చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. గత 8 ఏళ్లుగా 8వ వార్డు పైప్ లైన్ కోసం పోరాటం చేసి చైర్పర్సన్ రాజలక్ష్మి సహకారంతో నిధులు తీసుకొస్తే ఆ పనులు ప్రారంభానికి తనను ఆహ్వానించకుండా ఎలా కార్యక్రమం నిర్వహిస్తారని కమిషనర్ రమేష్ను ప్రశ్నించారు. ఇది ఖచ్చితంగా కౌన్సిలర్ను, కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డు ప్రజలను అవమానించడమేనని అన్నారు. తాను కమిషన్లు కోరుకోవడం లేదని, వార్డు అభివృద్ధి జరిగితే సంతోషపడతామని, మరో 3 ఏళ్ల వరకు ఎన్నికలు కూడా లేవని, తనకు మైలేజ్ వస్తుందని ఎవరు ఆవేదన కూడా చెందనవసరం లేదని అన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ను సైతం అధికారులు తప్పుదోవ పట్టించారని, సైకిల్ మీద తిరిగే కౌన్సిలర్ అని మీకు నిర్లక్ష్యమా అని అధికారులను నిలదీశారు. మున్సిపల్ చైర్పర్సన్ రాజలక్ష్మి జోక్యం చేసుకుని కౌన్సిలర్ను పిలవకుండా ఇలా చేయడం ఎంతవరకు సమంజసం అంటూ కమిషనర్ను ప్రశ్నించారు. ఇటువంటి తీరు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, కౌన్సిలర్లకు మీరే సమాధానం చెప్పాలని ఆదేశించారు. ఇటువంటి పొరపాటు మరోమారు జరగకుండా చర్యలు తీసుకుంటామని, అలా జరిగితే అధికారులపై కఠిన చర్యలు తప్పవని కమిషనర్ రమేష్ కౌన్సిలర్ మధుమూర్తికి సమాధానమిచ్చారు. 3 రాజధానులపై తీర్మానానికి వైసీపీ సభ్యులు ప్రతిపాదించగా టీడీపీ సభ్యులు అడ్డుకున్నారు. ముందుగా 0 అవర్ నిర్వహించాలని పట్టుబట్టారు. దాంతో టీడీపీ వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా టీడీపీ సభ్యులతో వైసీపీ సభ్యులు తేజేశ్వరరావు, శాలిన ఢిల్లీ, వైస్ చైర్పర్సన్ స్వర్ణమణి తదితరుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 3 రాజధానుల తీర్మానం తర్వాతే 0 అవర్ ఉంటుందని చైర్పర్సన్ రాజ్యలక్ష్మి టీడీపీ సభ్యులకు స్పష్టం చేశారు. దాంతో టీడీపీ సభ్యులు 3 రాజధానుల నిర్మాణానికి వ్యతిరేకంగా తమ డీసెట్ను చైర్పర్సన్కు అందించి సమావేశం నుంచి వెళ్ళిపోయారు. 3 రాజధానులపై మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఉలాల భారతీదివ్య మాట్లాడారు. మున్సిపల్ రేషన్ కార్డులు, ఇళ్ల పట్టాలు తదితర సమస్యలపై రెవెన్యూ అధికారులకు కౌన్సిలర్ మధుమూర్తి ప్రశ్నించారు. ఈ సమావేశంలో మున్సిపల్ మేనేజర్ హరిమోహన్, కౌన్సిలర్లు తాడి ఆదిరెడ్డి, పత్రి తౌటయ్య, ఆశ లీలారాణి, నీలాపు లక్ష్మి, బుడ్డే పాదలక్ష్మి, పత్తి విజయ్ కుమార్, ప్రదీప్ శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు. వాటర్ ప్రాబ్లం గత 5 రోజులుగా కొండ వీధి, ఉప్పిడి వీధి, ఈ ఏరియాకి వాటర్ ఆగిపోయింది. నేను కమిషనర్ గారికి ఫోన్ చేశాను. నేను ఎప్పుడైనా ఈ నెల చెప్పింది 3 నెలల తర్వాత సమస్య వస్తుంది. ఎందుకంటే నేను బాటంలో నేను దాన్ని సర్వే చేసి స్టడీ చేసి చెప్తాను. ఇప్పుడు వచ్చే సమస్యలన్నీ గతంలో నేను చెప్పినవే. ఏదైనా సరే నేను కమిషనర్ గారికి కూడా చెప్పాను, ఒకసారి మనం ఒకరి ట్యాప్ డమీ చేసి మనం ఎకనాలజీ చేసామంటే ఇమీడియట్గా క్లోజ్ చేయకపోతే వాడు ఏదైనా మ్యూటేషన్ కానీ వేరే ఏదైనా వాడు నేమ్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు. అది మీరు దత్తాలు వేయట్టు చూడండి, పరిష్కరమే చేయాలి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు పైప్ లైన్ ఉంది, మన పైప్ లైన్ అక్కడ వేసాం కొండ మీదల పైప్ లైన్. 18 సంవత్సరాలు 7 సంవత్సరాల నుండి పైప్ లైన్ అయితే దాన్ని ప్రయత్నించి తెచ్చుకున్నాం. అయితే ఈ 8వ వార్డు పరిధిలో ఉన్న పైప్ లైన్ నేను పెట్టుకొని నేను కష్టపడి మేడం గారికి ప్రసాద్ రిక్వెస్ట్ చేసి ఆవిడ దీని కోసం కృషి చేసి టెండర్లోకి వచ్చి కాంట్రాక్టర్ టెండర్ పాడిన తర్వాత సబ్ కాంట్రాక్టర్ తీసుకున్న తర్వాత ఈ శంకుస్థాపన చేసినప్పుడు వితౌట్ మైనారిటీ నాకు కూడా పిలకుండా శంకుస్థాపన చేశారు. అంటే సైకిల్ మీద ఉన్న కౌన్సిలర్ పిల్లరా, కమిషనర్ 1165 మంది ఓటర్ల ప్రతినిధిని నేను, నాకు వచ్చే గౌరవం ఆ ప్రజలదే, నాకు చేసే అవమానం కూడా ఆ ప్రజలకే. కాబట్టి అది గుర్తుంచుకోండి, ఇది కరెక్ట్ కాదు. ఈరోజు నేను అవ్వచ్చు, రేపు ఇంకో కౌన్సిలర్ కావచ్చు. ఏం చేస్తారు, ఏం జరుగుతుంది, నాకు ఎందుకు పిలవలేదు, వితౌట్ మై నాలెడ్జ్ శంకుస్థాపన ఎలా జరిగింది, ఎవరు దీన్ని ఇంటెన్షనల్ ఇగ్నోర్ చేసి నన్ను ఇలా పక్కన పెట్టారా, లేకపోతే వేరే అవసరాలు ఏమైనా ఉన్నాయా? ఒక నిమిషం, అథారిటీ మీరే, మీ అండర్లోనే ఇంజనీరింగ్ సెక్షన్ ఉంది. ఈరోజు నేను అధికారులు ఎప్పుడు నేను తిట్టడం కానీ విమర్శించడం కానీ నేను చేయను, ఎప్పుడు సలహా ఇస్తాను, కానీ ఈ రోజు కూడా నేను తిట్టట్లే. ఇది ఇంటెన్షనల్ గా చేశారా లేకపోతే మర్చిపోయారా? మర్చిపోతే వర్క్ ఏ వార్డులో ఉందో చూసుకోకుండా వర్క్ వెళ్ళిపోతున్నారా? వర్క్ ఎస్టిమేషన్ ఎంతో చూస్తున్నారా?
అంటే ఏది చూసుకోకుండా బయటికి వెళ్తున్నారు. ఇది నాకున్నా ఇది కాబట్టి ఏంటంటే ఇది మీరు చాలా సీరియస్ గా పరిశీలించండి. ఈ రోజు నేను అవ్వచ్చు, రేపు ఇంకొకలు అవ్వచ్చు, ఇంకోటి దొరికిస్తూ నేను అధికార పార్టీ కౌన్సిల్ అయిపోయింది ఇక్కడ ఇదొకటి మరి ఇంకో దురదృష్టకరం ఏంటంటే మేడం గారు కూడా మిస్లీడ్ చేసి పిలిచారు వినారా అది అంటే చూసి నాకు ఎంతో మంది అడిగారు, చాలా మంది మిత్రులు అడిగారు. అది నీ వరకు నువ్వులే వేయటండి, ఆ చెప్పిన వరకు నాకు తెలియదు అక్కడ వర్క్ శంకుస్తాం ఏంటంటే నాకు పిలిస్తే నేనే కమిషన్లు అడగను కదా, ఒక్కొక్కరికే కొట్టేసి ఆనందపడతాను నా వార్డులో రోడ్ అయ్యింది అని పైప్ లైన్ అయిందని సంతోషపడతాను. పోనీ రేపు వెళ్ళిండే ఎలక్షన్లు ఉన్నాయా అది కూడా లేదు, మళ్ళీ 3 సంవత్సరాల వరకు ఎలక్షన్ లేదు. పోనీ ఈ లోపల ఏదో ఓట్ల కోసం నాకు మైలేజ్ వచ్చేస్తుందని బాధపడవలసిన అవసరం అందుకంటే అయితే అది మీరు పరిశీలించండి. ఈసారి గారు జరగకుండా చూడండి, ఎందుకంటే నేను చాలా హట్ అయ్యాను, నేను సీరియస్ డెసిషన్ తీసుకున్నాం అనుకున్నాను. కాకపోతే నేను సేవ చేస్తానని నమ్మిన ప్రజలు కొంతమంది ఉన్నారు, వాళ్ళ కోసం ఆలోచించి సెన్సిటివ్ కాకూడదని నేను మేడం గారు కూడా ఈ విషయం చెప్పాను, సెన్సిటివ్ కాకూడదని నేను ఆగాను. ఈసారి ఇలాంటివి జరిగితే నేను గతంలో అనుకున్నాను రాజకీయాలు బేడేమని, కానీ నేను చాలా స్ట్రాంగ్ ఉండాలనుకుంటున్నాను పాలిటిక్స్ లో. అది ముట్టడించకుండా
స్టార్ట్ చేశారు కదా.